ఎమ్మెల్సీ కవితపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సెటైర్లు వేశారు. కవిత ఏమైనా స్వాతంత్ర సమరయోధురాలా అని ప్రశ్నించారు ఆయన. కవితను అరెస్ట్ చేస్తే ఆత్మహత్యలు ఆందోళనలకు కుట్రపన్నారని ఆరోపించారు. తప్పు చేసిన వారిపై దర్యాప్తు సంస్థలు విచారణ చేస్తాయని చెప్పారు బండి సంజయ్. కేసీఆర్ బిడ్డల్ని విచారణ జరిపే ఈ జగిత్యాల చౌరాసాలో దిష్టి బొమ్మలు కానబెట్టాలి. ఈ జగిత్యాల చౌరాసాలో టైర్లు కానబెట్టాలి. ఈ జగిత్యాల్లో మొత్తం విధ్వంసం సృష్టించాలి. కేసీఆర్ బిడ్డను విడుదల చేయాలి. లేకుంటే మనం ఆత్మహత్యం చేసుకోవాలంట. కేసీఆర్ సార్ కట్టుకుట్రవ్వండి, చేస్తామన్నా. కేసీఆర్ బిడ్డను అరెస్ట్ చేయాలా లేదా అంటే మీరు ఎత్తే ఎత్తర్లు కొట్టియ్యారా? ఏమైనా అత్తారెడ్డి పోతుంది ఏదేమన్నా అత్తారెడ్డి పోతుంది బొట్టుబట్టి దా 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 అంటారా? గోల్స్ గా పోతారు. మరి నువ్వు సాక్షిగా పిలిస్తే నువ్వేం చేయాలి? సాక్ష్యం ఇవ్వాలి. మరి నీ బండ్ల కింద 100 మంది 200 మంది ఎందుకు నీకు? ఓ పుడిబిడ్డ, సింహం బిడ్డ, సింహాలు పులులు నక్కలు గబ్బిలాలు అన్ని ఫోటోలు పెట్టుకొని బెదిరించే ప్రయత్నం చేసి ఎందుకు చేసావు? మరి ఎందుకు చేసినావు? తప్పకారా విచారణ జరపాల్సిందే. వాళ్ళు ఏ పార్టీ అయినా ఏ వ్యక్తులైనా ముఖ్యమంత్రి బిడ్డ అంటే ఎగ్జంప్షన్ ఉండదు, ఇంకో అంటే ఎగ్జంప్షన్ ఉండదు. కాబట్టి తప్పకుండా విచారణ జరపాల్సిందే, దోషులను శిక్షించాల్సిందే.